పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో డయేరియా అదుపులోకి రావడం లేదు. 3 రోజుల్లో 20 వరకు అతిసార కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 4 మృత్యువాత పడ్డారు. పిడుగురాళ్ల లెనిన్ నగర్, మారుతి నగర్ లో నీటి కాలుష్యంతో 200 మంది డయేరియా బారిన పడినట్లు అధికారులు చెబుతున్నారు. పలు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అతిసారపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మూడవ తారీఖు నుంచి డయేరియా కేసులు రావడం మొదలయ్యాయి. ఎక్కువ మందిని పిలిపించుకొని సర్వే చేస్తున్నాం, ఫీల్డ్ సర్వే. ప్రతి ఇంటికి వెళ్ళి జాగ్రత్తలు చెప్పడం, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్, అబౌట్ హెల్త్ అవేర్నెస్, హెల్త్ ఎడ్యుకేషన్, హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్, ప్లస్ కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగాలి అని గత వారం రోజుల్లో చెప్తూనే ఉన్నాం. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ వాటర్ సోర్స్ అనేది కంటామినేట్ అవ్వడం వల్ల ఇలా బల్క్గా కేసెస్ వస్తున్నాయి. గత వారం రోజులుగా అంటే 3వ తారీఖు నుంచి డయేరియా కేసులు రావడం మొదలయ్యాయి. ఎక్కువ మందిని పిలిపించుకొని సర్వే చేస్తున్నాం, ఫీల్డ్ సర్వే. ప్రతి ఇంటికి వెళ్ళి జాగ్రత్తలు చెప్పడం, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్, అబౌట్ హెల్త్ అవేర్నెస్, హెల్త్ ఎడ్యుకేషన్, హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్, ప్లస్ కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగాలి అని గత నిన్న ఒక పిల్లని తీసుకొచ్చాం, ఇవాళ ఒక పిల్లని తీసుకొచ్చాం. మరి దేనివల్ల మేము ఇంట్లో మాటర్ బోర్ నీళ్ళే మరి వాడతాము. మేము ఎప్పుడు దిగి మాకు ఇంట్లో మాటర్ ఉంది, మరి మాటర్ నీళ్ళే వాడతాము. మరి పిల్లల మటుకు లాభం లేదు, సత్యన పెళ్లి తీసుకోండి అంటున్నారు. మరి దేనివల్ల అతనియో మరి మాకేం తెలుసుద్దండి. మాకు మటుకు గట్టిగా చర్య తీసుకోవాలి. ఇవాళ ఒక పిల్లని తీసుకొచ్చాం హాస్పిటల్. పొద్దుటాన్స్ అవుతుంది. చాలా టైం జరుగుతుంది, జరిగేవాళ్ళు. మా పాపకి అయితే పొద్దు టైం చదువు హాస్పిటల్. మా అమ్మాయికి 3 రోజుల నుంచి లేచినాను, వాంతులు అవుతుంది. ఆయనకి ఇక్కడ తీసుకొచ్చా, కొంచెం పర్వాలా. గట్టిగా చర్య తీసుకోవాలి సారు. పిల్లలు చిన్న పిల్లలు సారు, మరి ఎట్లా మరి వాళ్ళ పరిస్థితి కట్టి ఆలోచించి మాకు గట్టిగా ట్రీట్మెంట్ చేయమని చెప్పండి సార్. అధికారులతో చిన్నపిల్లలు అలా ఆడిపోతున్నారు.